ఆయన నిన్ను రక్షించాడు. అపవిత్రమైన జీవితం నుండి నిన్ను తొలగించాడు. నువ్వు ఇప్పుడు ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు, ఎన్నో తప్పిదములు చేసి ఉండవచ్చు. యేసు క్రీస్తును నమ్మిన క్షణములో నీ పాపములు కొట్టివేయబడి ఆయన రక్తంలో నిన్ను కడిగి ఉండగా నువ్వు ఏ భారమును కలిగి మోస్తూ ఉన్నావు? ఏ రీతిగా నిలిచి ఉంటున్నావు? క్రీస్తును మోయవలసింది. అక్కడ గాడిదే యేసు ప్రభువును మోస్తూ ఉంది, గర్విస్తూ ఉంది. నీవు యేసు ప్రభుడు మోసే రీతిలో ఉంటున్నావా? ఆయన నీ హృదయంలో మోస్తూ ఉన్నావా? లేకపోతే ఆయన హృదయంలో లేకుండా ముందుకు నడుస్తూ ఉన్నావా? ఏ రీతిగా ఉంటున్నావో నీ హృదయం నువ్వు పరీక్షించుకోవాలి సహోదరి సహోదరా. ఇంకెంతకాలం నీ జీవితం, ఎంతకాలము నీవు ఇలా ఉంటావు? నీవు కూడా ఈరోజు నుండి ఆ గాడిద యేసు ప్రభును మోస్తూ ఎంతో ఆనందంతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ ప్రజల మధ్యలో దేవాది దేవుడు గణపరచబడుతూ ఇంకెవరు గణపరుస్తున్నారు? గాడిద కూడా గణపరచబడుతుందా లేదా? గాడిద కూడా గణపరచబడుతుంది. యేసు ప్రభు ఆ గాడిదపై ఎక్కినందుకు గాడిద గణపరచబడుతుంది. మరి నీవు కూడా యేసు ప్రభును మోయటం వల్ల అనేకుల మధ్యలో నీవు ఘనత పొందుతావు. నిన్ను గౌరవిస్తారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు. నువ్వు ఆయనలోనికి ఆయన రీతిలో ఆయన యొక్క మార్గంలో నడిచినట్లయితే ఖచ్చితంగా నీవు కూడా ఆ ఘనతను కలిగిన రీతిలో ఉంటావు. అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో మంచి యొక్క క్రీస్తు పోలికలను కలిగి ఆయన మాదిరిగా ప్రతి ఒక్కరూ నడవాలని తల్లిగా నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా.